నమస్కారం మీ అందరికీ స్వాగతం స్వామిత్వ యోజన గురించి మాట్లాడతారు భారత ప్రభుత్వం వారి కేంద్రీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మంత్రి గిరిరాజ్ సింగ్ గారితో స్వామిత్వ యోజన అంటే ఏమిటి దీన్ని ప్రారంభించడం వెనుక ఉన్న ఉద్దేశ్యమేమిటి చూడండి ఇది గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి యొక్క విజన్ ఆ విజన్ ఏంటంటే దేశంలోని దాదాపు ఆరున్నర ఏడు లక్షల గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలలో ఉన్న ఇళ్ల యొక్క పత్రాలు అని దేశీయ భాషలో అంటూ ఉంటారు కదా వాటి డాక్యుమెంట్లు వాళ్ళ దగ్గర ఉండవు వారి దగ్గర విధిపూర్వక టెక్నికల్ యాజమాన్యపు హక్కు ఉండదు అందుకే వారు స్వామిత్వ యోజన అనే మార్గనిర్దేశనం చేశారు మరి ఆ స్వామిత్వ యోజనే నేడు దేశంలో ఒక కొత్త విప్లవాన్ని తీసుకువచ్చింది గ్రామీణ జీవనంలో ఒక నూతనోత్సాహాన్ని నింపింది ఈ యాజమాన్యపు హక్కు కేవలం డ్రోను ద్వారా ఇళ్ల యొక్క ఒక మ్యాప్ కాదు ఖచ్చితంగా ఇది ఒక నమోదిత ఒప్పందం ఇందులో ఒకటి రెండు సెంటీమీటర్ల అంతరం మాత్రమే ఉంటుంది మ్యాప్ తీసుకుని దానికంటే ముందు రాష్ట్ర ప్రభుత్వం దానికి సున్నపు మార్కులు వేసి అక్కడి ప్రజలతో ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు తమ అభ్యంతరాలు చెబుతూ ఉంటారు రాష్ట్ర ప్రభుత్వం దానికి పరిష్కారం చెప్పి ఆ తరువాత రిజిస్టర్డ్ మ్యాప్తో పాటుగా వారికి ఇవ్వడం జరుగుతుంది ఇదే యాజమాన్య హక్కు రెండు వేల ఇరవైలో ఏప్రిల్ ఇరవై నాలుగో తారీఖున గారు దీన్ని ప్రారంభించారు ఈ పథకం వల్ల గ్రామీణల జీవితాల్లో ఎటువంటి మార్పులొస్తున్నాయి ఈ పథకం వల్ల భవిష్యత్తులో ఏం ప్రయోజనాలు చేకూరుతాయి చూడండి ఈ లాభం అనేది తీసుకునే మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు బ్యాంకులకి మార్గనిర్దేశనం అంటే నగరంలోని ఇళ్ల యొక్క డాక్యుమెంట్లు ఏవైతే ఉన్నాయో వారు వాటిని పెట్టి బ్యాంకు నుంచి రుణాలు తీసుకుంటారు ఏవైనా పనులు చేస్తారు అయితే గ్రామాలలోని ఇళ్లకు ఎటువంటి వాల్యూ ఉండదు ఇప్పుడు ఈ డ్రోన్ ద్వారా వాటి చిత్రాలు తీయడం జరుగుతుంది తరువాత సున్నంతో మార్కులు వేయబడతాయి తరువాత రాష్ట్ర ప్రభుత్వం మరియు భారత ప్రభుత్వం యొక్క రెండింటి మార్గదర్శకాల ప్రకారం కలిపి వారికి డీమ్డ్ టెక్నికల్ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ లభిస్తుంది అది లభించినప్పుడు దాని ఉపయోగం జీవితంలోని నూతన రంగంలో పెట్టడం కావాలంటే రుణం తీసుకునే రంగంలో పెట్టడం లేదంటే గృహ సంబంధమైన సంపదగా ఉంచుకోవచ్చు గ్రామీణుల వరకు ఈ పథకం వీలైనంత త్వరగా చేరేందుకు ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి భారత ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియాతో పాటు కలసి మేము దీనికి టెక్నికల్ వీటితో పాటుగానే మా సంయుక్త కార్యక్రమం నడుస్తోంది ఇదే డ్రోన్ వ్యవస్థను ఉపయోగించి అదే కోడ్ సిఆఆర్ఎస్ ఎక్కడ పెట్టాలో టెక్నికల్ దాన్ని కూడా పెట్టి పంచాయతీరాజ్ విభాగం చెబుతుంది తనకు ఏం కావాలి అనేది అది దాని ప్రకారంగా వీలైనంత త్వరగా పనిచేయడం నాకు ప్రెషర్ ఉంటుంది సార్ ఎంత తొందరగా ఏ రాజ్యాలతో నా ఎంఓయూ పూర్తయిందో అక్కడి వీళ్లనంత త్వరగా పనిచేయడం అలాగే సిఓఆర్ఎస్ ఏదైతే ఉందో అది గ్రామంలోని జీవితాలకి ఒక కొత్త సంచారాన్ని తేవాలి కొత్త సంచారం అంటే ఏంటి దానికొక టెక్నాలజీ ఉంటుంది ఒక యాప్ ఉంటుంది మొబైల్ లాగానే అది నైంటీ నైన్ పర్సెంట్ యాక్యురసీతో పాటు మీకు లభించే అధికారం ఏదైతే ఉందో దాంతో మీరు మీ ఇంటిని తరువాత కొలుచుకోవచ్చు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఒకవేళ మీకు ఆ సిఓఆర్ఎస్ ద్వారా మేము అభ్యర్థించిందేమిటంటే పంచాయతీ భవనాలలో మాకు అవసరమైతే అప్పుడు మాకు వాతావరణ సమాచారం లభిస్తుంది అలాగే ఎన్నో సాంకేతిక వ్యవస్థలుంటే దాంతో గ్రామీణ ప్రజలకు వ్యవసాయం మరియు సాధారణ జీవితంలో ఒక కొత్త ఉత్సాహం చేసుకుంటుంది ఇవాళ గ్రామాల్లో ఏం జరుగుతోంది గ్రామాల్లో నాకు స్వచ్ఛత కోసం కాలువలు కావాలి గ్రామాల్లో నాకు ఇంటి నీరు ఇంటిలో పొలంలో నీరు పొలంలోకి అలాగే గ్రామంలోని నీరు గ్రామంలోకి ఇంట్లోని నీళ్లు ఇంట్లోనే ఉంటే సాక్ పిట్ సాక్పిట్ వీయాసుంటేగాని వీటన్నింటిలోనూ కూడా జిపిడిపి రూపుదిద్దుకున్నప్పుడు ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది అనే దాని ప్లానింగ్ పూర్తిగా నిర్ధారించబడుతుంది వాళ్ళ సోక్పీట్ ఎక్కడ ఉంటుంది డ్రైనేజ్ బయటికి వెళ్లే మార్గం ఎక్కడుంటుంది అలాగే ఎలక్ట్రిఫై చేయడం కోసం పోల్స్ ఎక్కడ నిర్మించాల్సి ఉంటుంది అలాగే అతిపెద్ద రిఫ్లెక్షన్ ఏంటంటే అది పరస్పరం గొడవలు జరుగుతూ ఉంటాయి గ్రామంలో జరిగే కేసులు ఏవైతే ఉంటాయో కుటుంబంలో జరుగుతూ ఉంటాయి ఇది నాది అది నాది అవి పరిష్కరించబడతాయి ఈ యాజమాన్య హక్కు ప్రధానమంత్రి గారి యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అండి ఇప్పుడు నా విభాగం యొక్క ఇంటి స్థలం ఏదైతే ఉందో దాని ఒక్కొక్క ఎలాగైతే మొబైల్ ఉంటుందో అలాగే ఆ ప్లాట్స్ యొక్క ఆధార్ నంబర్ లభిస్తుంది అంటే మళ్ళీ అది ఒక వ్యక్తికి ఒకటే నంబరుంటుంది ఎవరూ దాన్ని అటు ఇటు చేయలేరు ఈ విధంగా యాజమాన్యపు సాంకేతిక ప్రభావాలు పడతాయి జీవితంలో పారదర్శకత యొక్క జీవితంలో గ్రామంలో పరస్పర గొడవలు జరగకుండా ఇది జీవితంలో నూతన రంగాల్లో సరికొత్త విజయాలకు తర్వాత రాబోయే రోజుల్లో మోదీగారి సారథ్యంలో మా విభాగం భూముల గురించి కూడా ఈ రకమైన ఆధార్ నంబర్ అందరికీ ఇస్తుంది అంటే ఒకవైపు గృహాలకు సంబంధించి మనకు డీమ్డ్ రిజిస్టర్ జరుగుతుంది దానికి దానికి భూమి ఆధార్ నంబర్ కూడా ఉంటుంది మరోవైపు మేము భూమికి సంబంధించి కూడా ఇస్తాం దాని అర్థం గ్రామం మరియు పంచాయతీల ఏంటంటే గ్రామంలో గొడవలు లేకుండా ఉండాలి పారదర్శకంగా ఉండాలి గ్రామ పంచాయతీలు స్వామిత్వ యోజన ప్రజల వరకు చేరేందుకు తమ వంతు పాత్ర ఎలా పోషిస్తున్నాయి నేను మునుపు కూడా మీకు చెప్పాను రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఒక ఎంఓయూ ఉంటుంది ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం మాతో మా మోడల్ని యాక్సెప్ట్ చేసి మాతో అప్పుడు సర్వే ఆఫ్ ఇండియా అక్కడ తమ పనిని ప్రారంభిస్తుంది నా మానిటరింగ్ ఎలా ఉంటుందంటే ఒక డ్రోన్ కనీసం రోజు మొత్తంలో నాలుగైదు గ్రామాలను పూర్తి చేసి ఫోటోలు తీసుకోవాలనేది నాకు ప్రెషర్ ఉంటుంది దీనివల్లే ఈ రోజున సుమారు ఏంటంటే రెండు కోట్ల వరకు దాదాపు మేము పార్సిల్ తీసుకోగలిగాము లక్షన్నరకు పైగా గ్రామాలను మేము పూర్తిచేసేసున్నాము మనం స్వామిత్వ యోజన గురించి మాట్లాడుకుంటున్నాం భారత ప్రభుత్వ కేంద్రీయ గ్రామీణాభివృద్ధి మరియు పంచాయతీరాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ గారితో మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇప్పుడిక మీ నుంచి అనుమతి కోరుతున్నాం జై హింద్